हेलो फ्रेंड्स, ईरोजु मीरु चूडबोये आइटम चॉकलेट केक। इदी चाला चाला हेल्दी एंड वेरी वेरी टेस्टी। एंदुकंटे मनम दींट्लो एटुवंटी कोको पौडर गानी एटुवंटी चॉकलेट पौडर गानी वाडलेदु। इदी एला तयार चेयालो चूसेद्दामा। मुंदुगा स्टव वेलिगिंची गिन्ने पेट्टुकोनी पात बेल्लम तीसुकोवाली। इदी दंची पोडी चेसानु। 1 1/2 कप पात बेल्लम की 1/2 कप वाटर वेसुकोनी बॉइल चेसुकोवाली। जस्ट बेल्लम करिगिते चालू, मरी पाकम वच्चेंत वरकु उंचकूडदु। चूसारु कदा, मरुगुतुंदी कदा। इप्पुडु स्टव आफ् चेसेसुकोनी दीन्नी वडपोसुकुंदाम्। ఇలా వడపోసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తది। ఇది బాగా చల్లగా అవ్వాలి। ఈ లోపు మనం మిగిలిన బ్యాటర్ తయారు చేసుకుందాం। ముందుగా ఎగ్ బీట్ చేసుకోవాలి। దీనికి ఒక ఎగ్ చాలు। మీరు ఎగ్ ఎప్పుడు కూడా నార్మల్ టెంపరేచర్ ఎగ్గే వాడాలి। డైరెక్ట్ ఫ్రిజ్ లో ఎగ్ తీసుకొచ్చి కేక్ కి యూజ్ చేయకూడదు। అలా యూజ్ చేస్తే केक फ्लफी रात एग् एंत बीटे के अंत स्पाजला वस्तु। दी मन कप रागी पिंडी, कप गोधुम पिंडी, हाफ कप आई आई मन मुझे बेक्सा कदा। एग् दाटो वेसी क्रीमी अरू बीटी। इपड़ दींट మనం ముందుగా తయారు చేసుకున్న బెల్లం సిరప్ ఇది బాగా చల్లగా అయిపోవాలి। ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। దీన్ని కూడా ఒకసారి బీట్ చేసుకుందాం। అంత కలిసేంత వరకు బీట్ చేసుకుంటే సరిపోతది। చూసారు కదా, బెల్లం బాగా కలిసిపోయింది। ఇప్పుడు దీంట్లో పిండి యాడ్ చేయాలి। పిండి యాడ్ చేసే ముందు మనం ఒక పేపర్ మీద రాగి పిండి, గోధుమ పిండి తీసుకుని దీంట్లోకి ఇప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ వంట సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి। బేకింగ్ పౌడర్, వంట సోడా ఎప్పుడు పిండిలోనే కలపాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక్కసారి జల్లించాలి। దీని వల్ల మీకు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా బాగా మొత్తం పిండంతా మిక్స్ అవుతది। ఇప్పుడు వెనిల్లా ఎసెన్స్ వేసుకుందాం। ఇది 1 స్పూన్ చాలు, లేదంటే మీరు దాల్చిన చెక్క పొడి కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం దాంట్లో మిక్స్ చేస్తూ బీట్ చేసుకోవాలి। చూసారు కదా, మనం దీంట్లో మైదా అస్సలు యూజ్ చేయట్లేదు। ఓన్లీ రాగి పిండి, అది పాత బెల్లం వాడుతున్నాం। అందుకు ఇది చాలా చాలా హెల్దీ, అందరూ తినచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఇది బాగా మిక్స్ అయిపోయింది। ఇప్పుడు దీన్ని మనం కేక్ బౌల్ లోకి తీసుకుందాం। గిన్నెకి ముందుగా ఆయిల్ రాసుకొని గోధుమ పిండి వేసి చల్లాలి। దీనివల్ల కేక్ గిన్నెకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తది। చూసారు కదా, ఇలా చల్లి మొత్తం డస్ట్ చేసుకోవాలి।
ఇప్పుడు దీంట్లోకి మన ఈ బ్యాటర్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి, అంటే గట్టిగా కొడితే దాంట్లో ఏమన్నా ఎయిర్ ఉన్నా అది బయటకు వచ్చేసి బ్యాటర్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దీని మీద కాజూస్ వేసుకుందాం. మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, కావాలంటే మీరు బ్యాటర్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను పైనే వేస్తున్నాను. దీన్ని మీరు ఓవెన్లో అయినా చేసుకోవచ్చు లేదా కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. నేను ఇవాళ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఒక ఫ్రేమ్ పెట్టి దీన్ని మీరు ఒక 15 మినిట్స్ ముందే హైలో పెట్టి ఉంచి బాగా వేడెక్కాక అప్పుడు మీరు కేక్ గిన్నె పెట్టాలి. పెట్టి దీని మీద కుక్కర్ మూత పెట్టేసేయాలి, విజిల్ పెట్టకూడదు. ఇలా 30 మినిట్స్ వరకు ఉంచాలి. ఒకసారి మధ్యలో టెస్ట్ చేసి చూడాలి. మీకు అంటుకోకుండా ఉంటే రెడీ అయిపోయినట్టు, లేదు కొంచెం తడిగా ఉంటే ఇంకొంచెం సేపు ఉంచాలి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది బాగా చల్లగా అయిపోయాక చాకుతో ఈ విధంగా ఒక్కసారి దాని చుట్టూ మనం ఇలా అనాలి. దీనివల్ల మనకి కేక్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది గిన్నెకి అంటుకోకుండా. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టుకుని దాన్ని ఇలా బోర్లించి ఒకసారి దాని మీద కొట్టి ఇలా తీస్తే కేక్ ఇలా వస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. దీన్ని కట్ చేసి చూద్దాం. పిల్లలకి చాక్లెట్ కేక్ అని తయారు చేసి పెట్టండి, ఎంత ఇష్టంగా తింటారు. చాలా చాలా హెల్దీ, దీంట్లో ఎటువంటి మైదా మనం యూజ్ చేయలేదు. చూసారు కదా ఎంత ప్లఫీగా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.